చెప్తానని చెప్పా మా మరదల కోసం మా సింత కోసం ఈరోజు అక్కడ నా తమ్ముడు వండుకున్నాడో లేదో అనే ధ్యాస లేకుండా ఇక్కడ చికెన్ మటన్ తింటుంది అనుకుంటారా? లేదండి పాప, ఇందాచి అడుగుతున్నాం మా ఆయన తినడో లేదో, మా ఆయన పది తినడో లేదు. ఇప్పటికైతే శివ నిన్ను పది అసలు నిన్ను అక్కడ ఎట్లా చూసుకోవడో తెలియదు కానీ ఇక్కడ 100 సార్లు తలుచుకుంటుంది శివ. మళ్ళేమో ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు, ఏంటి ఇంకా చేస్తాడు, ఏంటి అబ్బా చంపేస్తుంది మమ్మల్ని. అయితే నువ్వు అసలు మీ అసలు మీ ఊరికి వెళ్తే ఫోన్ చేస్తావు నాకు? నీ మీద నమ్మకం అన్నమాట, నీ మీద నమ్మకం సుంతారి. టీ పెట్టుకోను మన మీతో అన్ని చేసుకుంటాం. వంట కూడా చేసి పెడతారు, వంట లేట్ అవుతుంది, నాకు ఆకలి అవుతుంది బాగా. ఏమి ఎందుకు వద్దు, ఏమద్దు కూలర్ బంద్ చేయండి. పట్టలేదు ఇంకా. కిలో మటన్ కిలో చికెన్ తీసుకొని వచ్చాను. ఈరోజు నాకు చికెన్ తినాలనిపించింది, మటన్ కాదు. ఓన్లీ రెగ్యులర్ స్టైల్లో ఇంట్లో విలేజ్లో వండుకుంటాం కదా, అదే విధంగా వండుకొని తినాలి అనుకున్నాను. ఏం వెరైటీ అయితే దీంట్లో ఏమీ లేదు అనిపించింది. సరే అయితే ఇప్పుడు స్టార్ట్ చేసే విధానం చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి, రెగ్యులర్ చేసే విధానం చూపిస్తాను. ఇంట్లో ఆర్భాటం అనవడం ఏం లేదు, మీకు నచ్చితే ట్రై చేయండి, లేకపోతే ఏం కాలేదు పర్వాలేదు. ఇది రెగ్యులర్గా చేసే స్టైల్ అన్నమాట. రెండు కూరలు ఏకదారిగా కనపడేలా చేద్దామని ప్లాన్లో ఉన్నాను. సో కుక్కర్ అటుపక్క పెట్టుకుంటే, ఎందుకంటే కుక్కర్ది మనకి అటుపక్క ఉంటేనే బెటర్. ఇది మటన్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పచ్చ లోపల దీంట్లో చికెన్ దాంట్లో మటన్ చేసేద్దాం. గోదావాళ్ళు అయితే వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళారు, మధు తీసుకొని వెళ్ళినాడు. నాకు నిన్నటి నుంచి కొంచెం హెల్త్ అంత సహకరించట్లేదండి, మరి వాతావరణం లేదు తెలియదు, కొంచెం డల్ లేదుగానే ఉంది. అయినా సరే చికెన్ తింటా. ఇది మటన్, ఇది చికెన్. చికెన్ కిలో, మటన్ 1/2 కిలో. కుక్కర్లు అయితే తొందరగా అయిపోద్ది కదా. కొంచెం దీంట్లో కొంచెం దీంట్లో లవంగ ముక్కలు 2, తాజిన చెక్క మటన్లో కొంచెం పర్వాలేదు, దీంట్లో 1. సో ఏమో తెలియదు, ఆయన చదువు తెచ్చారు. 100 రూపాయలు అండి టమాటా కిలో,
వంద రూపాయలు అంటాండి ఇక్కడ టమాట కిలో. ఇక్కడ ఉల్లిగడ్డలు వీటికి ఒకే గంట పర్లేదు నేను విన్నాను కళ్ళ చేసినారు తీస్తాను మంచిగా తీయచ్చు కదా. కోరుకుంటే ఇచ్చాడు కదా 20 రూపాయలకి మొత్తం ఇచ్చాడు చెప్పాలి. సో ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు మగ్గుతున్నాయి. ఇంకా ఏంటండి సంగతులు? ఇది ఓన్లీ ఒక కళ్ళు వచ్చి నా ఒకప్పుడు నాన్ వెజ్ అనా అంటున్నారు. నాన్ వెజ్ ఛానల్ ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే బ్లాగ్తో ఉంటుందండి. వెజ్ వైడిటీవీ వెజ్ ఫుడ్ ఓన్లీ వెజ్ మాత్రమే అక్కడ ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు అక్కడ చూడొచ్చు, అంటే తెలిసిన వాళ్ళు కాదు కొత్త వాళ్ళు ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మధు వాళ్ళ ఛానల్లో చాలామంది ఇద్దరు ముగ్గురు ఒక్కళ్ళే పెడుతున్నారు అనుకుంటుంది కామెంట్. ఏంటంటే గింత గింతే వండుకుంటారేంటి ఎలా సరిపోయింది గింత గింతే అంటున్నారు. మేము వెజ్ నాన్ వెజ్ ఛానల్ చేస్తున్నాం కాబట్టి మేము రోజుకి 3-4 కూరలు ఇంట్లో ఉంటాయండి. మీరు మా లంచ్ చూస్తే ఎప్పుడైనా వీడియో చూడండి, చాలా కూరలు ఉంటాయి మా ఇంట్లో. సో కాబట్టి మాకు అన్నీ సరిపోతాయి, అవి కొంచెం ఇవి కొంచెం వేసుకుంటే కూడా సరిపోతాయి అదనమాట. నేనైతే ఎక్కువ కూడా వండుతాను. మా ఇంట్లో చాలామంది ఎక్కువ గెస్ట్లు వస్తూ ఉంటారు, మీకు ఆ విషయం తెలుసు. తెలియని వాళ్ళు కావాలని వాళ్ళు అడుగుతుంటారు కొంతమంది, ఏం జాబ్ చేస్తావు నువ్వు, ఏం పని చేస్తావు అంటారు. అస్సలు దాని అది అవసరం లేని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఆ పాత వీడియోస్లో ఉన్నాయి, వాళ్ళకి మాత్రం చూడండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఇప్పుడు నేను వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తాను అనేది. కొందరు కావాలని కొందరు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, మీరు ఏం చేస్తారు అంటారు. ఇంకొకరేమో మీకు ఎప్పుడు వండుకొని తింటమే నా పని అంటారు. ఏంటో దానికి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియదు. అదే మేడం ఇంకోసారి చెప్తున్నాను, నాకు అహంకారం కాదండి, నేను ఆల్రెడీ చెప్పిన కావాలని అడుగుతున్న వాళ్ళకి ఏం చేయలేను. బట్ నా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నానండి, నేను యూట్యూబర్ని, నేను రైటర్ని నేను నాగార్జున గారి డాన్ సినిమాలో సాంగ్ రాసాము, నేను మధు లిరిక్స్ రాసాము, అలాగే నేను ఒక కామెడీ స్కిట్స్ రాశాను రైటర్ని, అలాగే నేను చాలా షోస్కి నేను రాసుకున్నాను. నేను రైటర్ని అండ్ అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యూట్యూబర్ని. ఓకేనండి, తినే వాళ్ళకి కొత్తగా చూస్తున్నాను చెప్తున్నాను. అన్ని నాన్ వెజ్ వంట వీడియోలు అండ్ బ్లాగ్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు అండ్ పాత వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. పాత వాళ్ళు అంటే నా ఎప్పటి నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరినీ అంటున్నాను, ప్రేమగా అంటున్నాను, దాంట్లో మిస్టేక్ ఏం లేదండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకునే ముందు దీంట్లో పుదీనా యాడ్ చేస్తున్నా మటన్లో. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. స్టవ్ తగ్గించుకుందాం, మగ్గుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం.
దీనిలో పుదీనా అవసరం లేదండి, ఇది కిలో కదా, మీకు అసలు పుదీనా అవసరం లేదు. సో ఇప్పుడు దీంట్లో మటన్ యాడ్ చేస్తున్నాను, హాఫ్ కిలో మటన్ అండి ఇది. దీంట్లో చికెన్ యాడ్ చేసుకుందాం, ఇది కిలో చికెన్. పిల్లలు అక్కడికి వెళ్ళారు. ఒకవేళ ఒక్కొక్కసారి మీ ఇంట్లో అలా ఉందో లేదో తెలియదు, కానీ మా ఇంట్లో అయితే ఒక్కొక్కసారి ఫంక్షన్కి వెళ్ళి వచ్చినా కానీ మా సొంత వాళ్ళు ఇంట్లో అన్నం తినేస్తారు. అక్కడ ఎక్కువసేపు వాళ్ళు వెనక నిలబడి ఉంటా కానీ కొంచెం అన్కంఫర్ట్ కొంచెం తినలేనని ఒక్కొక్కసారి మాట్లాడి కూడా వచ్చిన ఆకలైనా తింటారు కాబట్టి వండేస్తున్నాను. అందరు కాదు, కొందరు అలా తింటారు. మరి మీ ఇంట్లో ఉందో లేదో, మా ఇంట్లో అయితే ఒక్కొక్కసారి అలా తింటారు, ఒక్కొక్కసారి తిండ్రు. సో అందుకని మంచి వండి పెడుతున్నాను. మటన్లో ఇప్పుడు మనం కారం ఉప్పు యాడ్ చేసుకుందాం. నేను ఉప్పు పర్ఫెక్ట్గా వేస్తానండి, చాలా పర్ఫెక్ట్గా వేస్తాను. ఎక్కువ అనుకుంటున్నాను, నేను అందులో పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ కారం చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టే వేస్తాను నేను. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని వాటర్ వేసి ఇంకా మనం కుక్కర్ పెట్టేసుకుందాం. ధనియాల పొడి ఒక స్పూను, ఇంకా వాటర్ ఇవ్వా. చాలండి, మటన్లో ఇంకా ఎక్కువ వేయకూడదు వాటర్. ఇన్ని వేసే మన వాటర్ అట్లనే ఉండిపోతాయి యాజ్ ఈజ్గా. సుంద ఏం కడుతున్నా, బెండకాయ 15 రూపాయలు, దొండకాయ 15 రూపాయలు పావు కిలో, కిలో 60. మేమేమైనా తక్కువ ఉంటున్నాయి అవి కూడా. కొత్తిమీర కావాలి, సో ఇప్పుడు అది వచ్చేసి మనకి ఒక 7 విజిల్స్ రావాలండి, అట్లీస్ట్ 7 కావాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం కారం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ స్పూన్ వేసుకున్నాను, ఇందులో కదా ఒక 3 స్పూన్ వేసుకున్నాం. అలాగే ధనియా పౌడర్ వేద్దాం.
సో వాటర్ ఎప్పుడే పోసుకోవచ్చు ఏం కాదండి, ముక్కకు ఉప్పు కారం అన్ని కూడా కలుపుతాయి. మరీ ఎక్కువ ఏమి అవసరం లేదు చికెన్ కి. కొత్తిమీర, కడిగి పెట్టుకున్నాను, దగ్గరికి అయ్యాక వాళ్ళు చూపిస్తాను. మేమైతే తెలవదు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇవి అయిపోయింది కదా, ఒకసారి ఓ ఇది కదా, ఈ స్టవ్ ఆఫ్ చేస్తాను. దీంట్లో ఇంకా కొత్తిమీర వేయలేదు నేను, కట్టిందామా. సూపర్ ఫ్యాంటాస్టిక్. ఇది కొంచెం పులుసుగా ఉంది, అది కొంచెం థిక్గా ఉంది, సో సరిపోద్ది. ఇంట్లో జస్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే అయిపోయ్. ప్లేట్ ఎక్కడ పెట్టేద్దామా, ఇదంతా నీట్గా ఉంటుందండి కడిగి. కొత్తిమీర వేసినా దీంట్లో వేయలేదా, ఓ ఫోన్ అది వస్తుంది. సో అనా సైలెన్స్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.